అక్కడేదో సంతోష పడొచ్చు అని చెప్పి నిన్ను అక్కడికి ఎత్తిపోయాడు. ఆ పరస్త్రీలో ఏదో ఉంది అని చెప్పి నీ శరీరంలో ఏదో కామ క్రోధ మదమాశ్చర్యాలు పుట్టించి నిన్ను రెచ్చగొట్టి కామ క్రోధ మదమాశ్చర్యములతో నిన్ను ప్రోత్సహించి నిన్ను ఆ స్త్రీ దగ్గరికి ఎత్తుకుపోయాడు. ఈ రోజున కొంతమంది కుటుంబాల పిల్లలు మీ పిల్లలు ఎవరంటే వాళ్ళు చెప్పలేరు ఎక్కడికో వెళ్ళారని చెప్తారు. సైతాన్ ఎత్తుపోయాడు. ఆ తల్లిదండ్రులకు భారం లేదు, ఆ పిల్లల కోసం ప్రార్థన చేయాలని భారం లేదు, ఆ కుమార్తెల కోసం కుమారుల కోసం సైతాన్ని ముట్టకుండా ఉండేలాగా ప్రార్థన చేసుకోవాలనే కుటుంబం ప్రార్థన వాళ్ళ కుటుంబంలో ఉండనే ఉండదు. సినిమాలు మాత్రం రోజు ఓపెన్ చేస్తారు. సైతాన్ ఎత్తుపోయాడు. ఈ రోజున ఎంతమందిని సైతాన్ ఎత్తుపోయాడండి. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి తన బుట్టలో తన సంచిలో కూర్చుకున్నాడట. తన సంచిలో సమకూర్చుకున్నాడు. ఎందుకు? ఆనందిస్తున్నాడు. తన వలకి మంచి లాభం దొరికిందని దుమ్మెత్తున్నాడట. అబ్బా నా వల్ల బలే పడ్డాడు యవనస్తుడు, బలే పడ్డాడు, నాకెంత ఆనందం. యవనస్తురాలు ఎంత చక్కగా పడింది, యవనస్తురాలు చక్కగా ఎత్తుకుపోయాను నేను. ఎంతమంది బార్ షాప్కి ఎత్తుకుపోయాడు, బార్ షాప్లో నువ్వు ఉండు అని అక్కడ కూర్చోబెట్టాడు. ఈ అబ్బాయితో ఎప్పుడు నువ్వు ఇలాగే షాటింగ్ చేయి అని ఎత్తుకుపోయాడు. నువ్వు ఇలాగే వీడియో కాల్ మాట్లాడుకుంటూ ఉండు, రూమ్లోకి వెళ్ళిపో, తలపేసుకో, ఇక నీ పనులన్నీ నువ్వు తెచ్చేసుకో, ఎత్తుకుపోయాడు సైతాన్. నువ్వు రూమ్లోనే కూర్చో, ఎవరికి తలుపు తీకు, ఎత్తుకుపోయాడు సైతాన్. నిన్ను ఎత్తుకుపోయాడు, నీ పిల్లల్ని ఎత్తుకుపోయాడు. కానీ విడిపించి రక్షించుటకు మన దేవుడు సమర్థుడు. సైతాన్ నిన్ను ఎత్తుకుపోయినప్పుడు, ఇక సైతాను చేతులు వాడి కబంధ హస్తాలలో నువ్వు ఉండినప్పుడు, ఇక నిన్ను ఎవరు విడిపించలేరు. విడిపించగలిగింది ఒక దేవుడు తప్ప ఎవరు విడిపించలేరు. ఆయన గద్దింపు చేతనే విడుదల, ఆయన చూపు చేతనే విడుదల, ఆయన మాట చేతనే విడుదల, ఆయన వాక్యం చేతనే విడుదల. ఎంతమందిని ఎత్తుకుపోయాడు అజాగ్రత్త వలన. గద్దొస్తున్న తల్లి మాట్లాడలేదా? మాట్లాడద్ది. ఏ కోడి కూడా గద్దొస్తుంటే, అసలు కోడి అండి, గద్ద వచ్చే పిల్లని ఎత్తుకుపోతున్న సమయంలో గద్దను సైతం కూడా పొడవడానికి గద్దతో పాటు పైకి లేచిన కోళ్ళు కొన్ని ఉంటాయి. ఎగరలేదు కానీ లేచిపోతుంది. అంత తన పిల్లని ఎత్తుకుపోతుందేమోనని భయం. పోతే పోయిందిలే, పది పిల్లలు చేశాను, 15 పిల్లలు దిందలే అని అనుకోవట్లా కోడి. యేసుక్రీస్తు ప్రభు కూడా దుష్టుడు మరణము నందుట నాకేమాత్రమైన సంతోషమా కలుగునా, వాడు తన ప్రవర్తన దిద్దుకుని బ్రతకడమే సంతోషం. సంతోషం. ఈ రోజున సైతాన్ ఎంతమందిని రకరకాలుగా ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోయి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాడు. వాళ్ళు ఎక్కడ నొక్కి పెట్టాలో, ఎక్కడ కట్టేయాలో అక్కడ కట్టేసేసాడు. ఇక వాళ్ళు బయటకు రారు. మళ్ళీ దేవుడు వారి విషయంలో జోక్యం చేసుకోవాలంటే ముందు వీళ్ళు బంధించబడినప్పుడు ఎక్కడైతే సైతాను ఎత్తుకుపోయి పడేశాడో అక్కడ వీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఒక చెరుకు తోట యజమానుడు తన చెరుకు తోటనే జింకలు వచ్చి పాడు చేస్తుంది అనే ఉద్దేశంతో ఒక వల వేసాడట ఆ చెరుకు తోటకి. వల అంటే ఆ జింకలు వచ్చే దారిలో. ఒక జింక ఆ తెలుసుకోక అమాంతంగా దూకేసి వలలో పడిపోయింది. వలలో పడిపోయి ఆ జింక చేసిన పని ఏంటి? వలలో పడిపోయి వలలోనే ఉండలా, అది ఆ వలలోనే తన్నుకుంటూ ఉంది. అది దాన్ని చూస్తున్నప్పుడు, అది తన్నుకుంటున్నప్పుడు దాని ఆశ ఏమిటి, దాని ఉద్దేశం ఏమిటో మనకు తెలుస్తుంది. ఈ బంధకముల నుంచి నేను బయటికి రావాలి అనే తపన దానిలో ఉంది. అలాగే తెలియక పడిపోయాను, ఏదో చెరుకు తోట తిందామని ఈ బంధకములపై వలలో పడిపోయాను, ఏదో ఒక రకంగా బయటికి రావాలని ఓకే గిలగిల గిలగిల తన్నేసుకుంటుంది ఆ జింక. వలలో తన్నేసుకుంటుంది.
అక్కడ మనం చూస్తున్నప్పుడు ఎంత తన ప్రాణము కాపాడుకోవడానికి మళ్ళీ వల నుంచి బయటి రావడానికి ఎంత ప్రయత్నం చేస్తుంది అసలు మనం ఆ తన్నుకున్నప్పుడు దాని దగ్గరికి కూడా మనం వెళ్ళలేనన్న విధంగా అంత వేగంగా వలే చినిగిపోయి అంతగా తన్నేసుకుంటుంది ఈ రోజుల్లో పాపములో పడిపోయినటువంటి మనిషి అయ్యో నేను విడుదల పొందాలని పశ్చాత్తాపముతో తన్నుకునే విధంగా పగిలిన హృదయముతో పాడినా విరిగిన మనసుతో వేడినా పగిలిన హృదయముతో పాడినా విరిగిన మనసుతో వేడినా వింటాడు ప్రభువు ఆ ప్రార్థన వింటాడు నా ప్రభువు ప్రభువు ఆ ప్రార్థన వినిపిస్తాడు నా ప్రభువు ఆ వ్యక్తిని అంతే కదా విడిపిస్తారు మన ప్రభు వింటారు నా ప్రభు ఆ ప్రార్థన గిలగిల కొట్టుకోవాలి తండ్రి ఈ పాపం వల్ల ఎందుకు పడ్డాను ఈ అబ్బాయి వల్ల ఎందుకు పడ్డాను ఈ అమ్మాయి వల్ల ఎందుకు పడ్డాను ఈ పాపములో ఎందుకు పడ్డాను ఈ పాపిష్టి బ్రతుకులో ఎందుకు పడ్డాను ఈ చెడుతనంలో ఎందుకు పడ్డాను ఈ షడ్డ మురికిలో ఎందుకు పడ్డాను ఈ జిగటగల దొంగలు ఎందుకు పడ్డాను నేను ఉండలేను తండ్రి మీ పరిశుద్ధతను కలిగిన నేను ఈ పాపిష్టి బ్రతుకు ఈ మురికిలో నేను ఉండలేను అని గిలగిల కొట్టుకుంటున్నప్పుడు దేవుడు ఆయన హస్తము చాపి లెమ్మ తేజ రెల్లుము ఎంత లోతులు పడినా ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినా విడిపించడానికి మన దేవుడు సమర్థుడు గిలగిల కొట్టుకోవాలి ప్రభా నేను బయటకు వచ్చేస్తాను వద్దు ఆ జింక ఎలాగైతే వల్లో నుంచి బయటికి రావడానికి ఎంత గిలగిల కొట్టుకూడదో చేపలు పడతాయి కొన్నిసార్లు గాలానికి చేపలు పడినప్పుడు ఆ చేప పడిన తర్వాత ఆ పైకి లాగ్గానే ఆ చేప సైలెంట్గా ఉండదు గిలగిల కొట్టుకుంటుంది అంటే గాలము నుంచి విడుదల పొందాలని కొట్టుకుంటుంది కానీ అది విడుదల పొందలేదు అది గాలం ముళ్ళు గుచ్చుకుంది దాన్ని దవడం గుచ్చుకుంది దాన్ని నోట్లో గుచ్చుకుంది ఈ రోజున చాలామంది విడుదల పొందడానికి ఇష్టపడలేదు ఈ పాపము నుంచి నేను విడుదల పొందాలి ఈ సినిమా జీవితం నుంచి విడుదల పొందాలి ఈ పాపిస్తి బ్రతుకు నుంచి నేను విడుదల పొందాలి మా దేవుడు విడిపించడానికి సమర్థుడు వద్దు నాకు ఈ బంధకాలు వద్దు పరిశుద్ధమైన జీవితం కావాలి నీతిమంతు నీతి యొక్క జీవితం కావాలి నీతి మార్గములను నేను నడుచుకుంటాను షడ్రకు మెషక బెద్దన గోలను మన ముగ్గురు మేషితము కదా రాజు నోట్ల నుంచి ఒక వాయిస్ వస్తుంది మన ముగ్గురుము కదా మంత్రులు అడుగుతున్నారు ఆయన డౌట్ తీర్చుకోవటం అవును రాజా ముగ్గురమే మనం వేసాం మరి నలుగురు కనపడుతున్నారు మనం నలుగురిని వేయలేదు కదా ముగ్గురినే కదా వేసింది నాలుగో వాని రూపము మనం బంధించి వేసిన వాని రూపము లాంటిది కాదు ఆ రూపము దేవతల రూపమును పోలి ఉన్నదే ఎవరైనా ఎవరండి ఈయన ఈయన ఎవరు భూమి ఆకాశములు సృష్టించిన సృష్టి కర్త ఈ ఎవరు నాలుగో వాని రూపము ఎవరైనా మనల్ని కనిన తండ్రి మనల్ని విమోచించిన తండ్రి మనల్ని బలపరచు తండ్రి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల విమోచన కథ రాజు కన్నులను దేవుడు తెరిచినప్పుడు రాజు నోట్ల నుంచి ఒక వాయిస్ వస్తుంది ఏమని చెప్పి వస్తుందో చూద్దాం చూడండి 26 వచనం అంతట నెమకద్రజు వేడిని కలిగి మండుచున్న అగ్నికొండము వాకిలి దగ్గరకు వచ్చి ఎవరినో మంత్రులను పంపలా
శతాధిపతుల్ని పంపల సైనికుల్ని పంపి పిలవనంటిలా ఎవరొచ్చారు నడచి నడచి తప్పట్లో కొట్టాలంటే ఎన్నిసార్లు కొట్టాలంటారు రాజసింహ ఆయన కూర్చున్న సింహాసనం ఉంటే ఒకవేళ అక్కడి నుంచి దిగి అగ్ని గుణము యొక్క వాకిల్ దగ్గరకు వచ్చి ఆయన వచ్చుచున్నప్పుడు చుట్టూ కుడిగ్గాని ఎడమగ్గాని చోట్ల ఆయన చూపంతా ఎటుంది అగ్ని గుణం వైపు ఉంది. ఎందుకంటే ఆయన దృష్టి ఏకదృష్టితో రాజు కళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయేమో, కిరీటము ధరించి ఉంటారేమో, ఆ పెద్ద కళ్ళు చక్కగా వెనక గిరజాల జుట్టు ఎంత లావు తల ఉంటుంది రాజులకి, ఎంత పెద్ద లావు తల, ఆ పెద్ద తలతో పెద్ద కవశాలతో ఖడ్గముతో అసలు వారు ఆ చెప్పులు వేసుకుని చక్కగా రాజ టీవీగా నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు మంత్రులకు ఆశ్చర్యం వేస్తుంది, ఏంటి ఈయన ఒకవేళ ఈయన కూడా అగ్నిగుండలు పడిపోతాడు ఏంటి అనేలాగా వెళ్ళిపోతున్నారు. తీవ్రముగా లేచి చక్కగా అగ్నిగుణం వాకిలి వెళ్ళిపోయారట. ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి అద్భుతం, రాజే లేచి వెళ్ళే విధంగా అక్కడ దేవుడు అగ్ని గుణము వాకిటకు వచ్చేలాగా దేవుడు రాజునే ఆకర్షించేశారు. రా సుద్దిగా అన్న అద్భుతం ఏంటో, దిగి రా అన్నారు దేవుడు. అంతే రాజు దిగిపోయారు, నడుచుకుంటూ అగ్ని గుణం వాకిటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ కన్నులారా చూస్తున్నారు ఆయన, అక్కడ ఆయన మనసారా చూస్తున్నారు, ఆ రెండు కళ్ళు చూస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితంలో ఏవి కష్టములనుకుని కలవరపడ్డామో ఆ కలవరా నుంచి దేవుడు విడిపించిన రోజులను మన జ్ఞాపకం చేసుకో. కళ్ళారా చూసాం ఏ దేని గురించి, ఏ సమస్య గురించి, ఏ కుటుంబ సమస్య గురించి, ఏ భర్త గురించి, ఏ పిల్లల గురించి, ఏ బ్రతుకు గురించి, ఏ బ్రతకలేనే భయం గురించి మనం భయపడ్డామో కలవరపడ్డామో దేవుడు దాని నుంచి విడిపించి ఈరోజు 4 వేళ్ళు లేక 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళి సమృద్ధిగా పోషించిన దేవునికి మనం దేవుని జ్ఞాపకము చేసుకోవాలి. చేసుకోవాలొద్దా? ఒకప్పుడు ఎంత భయపడ్డా ఏమండి, చాలా తినడానికి తిండి లేక బ్రతికి ఏమైపోతుందో, ఈ పిల్లలు ఏమైపోతారో, ఈ సంసారం ఏమైపోతుందో, నేనేమైపోతాను, చనిపోతానని ఎన్నోసార్లు చెప్పుకున్నా, చనిపోతే మంచిది అనుకున్నా, ఎందుకు వచ్చింది బ్రతుకు అనుకున్నా, చనిపోతేనే మంచిది, ఎందుకు వచ్చింది జీవితం అనుకుని ఎన్నోసార్లు చనిపోవడానికి ప్రయత్నం చేశా, అయినా నా దేవుడు నన్ను ప్రేమించుచున్న దేవుడు, నన్ను ప్రేమించిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు నన్ను మరణానికి పగ్గించ భూషణ కిరీటంగా ఉంటా. నువ్వు పాపముతో దేవుని కనపరచలేవు, నువ్వు పాపపు బ్రతుకు దుర్మార్గమైన బ్రతుకు నీ అంతరంగంలో ఉంచుకుని దేవునికి పాటలు పాడి దేవుని కనపరచలేవు. నీ అంతరంగంలో చెడ్డ బుద్ధులు ఉంచుకుని, నీ అంతరంగంలో దుర్మార్గమైన స్వభావం ఉంచుకుని, పైకి మంచిగా యాస నేల్చుకుని దేవుని కనపరచలేవు నువ్వు. నువ్వు గణపరచాలనుకున్న దాని ద్వారా దేవుని నామం గణపరచబడదు. ఎందుకంటే నీ హృదయము దేవుని ఎదుట సరి అయిందై ఉండాలి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయిందై ఉండాల. నువ్వు దుర్మార్గమైన ఆలోచనతో నింపబడి పైకేమో భక్తి గల నటనను నేర్చుకుని
లోపలేమ ఇష్టమొచ్చినట్టు నువ్వు అంతరంగములో పాపిష్టి బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు దేవుడు నిన్ను ఎలా ఇష్టపడతారు? ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు. నువ్వు నాశనం అయిపోతావు తెలుసా? దేవుని గద్దింపు నువ్వు తీసుకోకపోతే నువ్వు నువ్వే నాశనం చేసుకునే మార్గానికి సైతం నిన్ను ఎత్తుకుని పోతాడు. నీ కోపమే నిన్ను ఎత్తుకుపోతే నువ్వెక్కడో సైతాన్ వల్ల పడిపోతావు. ఎంతమంది భర్త మీద అలిగి కోప్పడి పారిపోతూ ఉంటారు? సైతాన్ని ఎత్తుకుపోతుంది. నీ కోపమే నీ శత్రువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, షడ్రకు మెషక్ అభ్యర్థన గోలు అగ్నిగుణములు ఉండగా రాజు అడుగులు ఆ వైపునకు నడుచుచుండెను. రాజు కళ్ళు వారిని అగ్నిలో ఉండుట సాక్షాత్తుగా చూశారు. చూస్తూ ఉన్నారు రెప్ప అరపకుండా. ఏమిటి ఇది, నిజమా? ఇది కళ? ఇది నిజమా? అగ్నిలో నుంచి అగ్నిలో వేయబడాక ఇలాంటి దృశ్యాలు నేను ఎన్నాడు చూడలేదే. ఏమిటిది? ఇలాంటి సమస్యలు అనేకులకు వచ్చినాయి. ఆ సమస్యల చేత వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు సర్వ నాశనం అయిపోయి భ్రష్లు అయిపోయారు. కానీ అలాంటి సమస్యలు నాకు వచ్చినా నన్ను దేవుడు నాశనము కానీయలేదు. అలాంటి వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నన్ను నాశనము కానీయలేదు నా దేవుడు, నన్ను మరణమునకు అప్పగించలేదు నా దేవుడు. ఎంతమంది ఉన్నారు నన్ను మరణానికి దేవుడు ఏం చేయలేదు? చచ్చిపోవాలనుకున్నా కుటుంబ పరంగా, బిడ్డల పరంగా, వ్యక్తిగతంగా, ఆర్థిక సమస్యలను బట్టి, వ్యాధిని బట్టి, రకరకాల ఒత్తులను బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి చచ్చిపోవాలనుకున్నా, కానీ దేవుడు నన్ను మరణానికి అప్పగిస్తే ఈరోజు నేను మట్టిలోనే మట్టి పోయిందను. కానీ నన్ను మట్టికి అప్పగించుట నా తండ్రికి ఇష్టము లేదు, నన్ను బ్రతికించుట నా తండ్రికి ఇష్టమై ఉన్నది. అప్పుడు నేనేం చేయాలి? నా తండ్రి నన్ను బ్రతికించి ఉంచినప్పుడు, నా శ్రమలన్నిటి నుంచి నన్ను దాటించుకుంటూ వచ్చి ఈరోజు క్షేమం ఇచ్చినప్పుడు నేనేం చేయాలి? హల్లెలూయ పాట, యేసయ్య పాట, హల్లెలూయ పాట పాడాలి కదా, పాడాలి ప్రతి చోట. మనిషిని అంటుకుంటే మరణం, గేట్ అంటుకుంటే మరణం, వస్తువు అంటుకుంటే మరణం, పుస్తకం అంటుకుంటే మరణం, బట్ట అంటుకుంటే మరణం, ఒక ఇంటికి వెళితే మరణం, ఓ ఫంక్షన్కి వెళితే మరణం, హాస్పిటల్లో రోగిని చూడటానికి వెళితే మరణం. ఎట్టు చూసినా ఏంటి జీవమా? ఎటు చూసినా నిజమా? తెలుసా మీకు? ఏమండి తెలుసా? చేయత్రని కొంతమంది పాపం తెలుసా తెలియదు. ఎటు చూసినా ఏం అంటుకున్నా ఎక్కడికి వెళ్ళినా మరణమే. ఎటు చూసినా మరణమే, ఏం ముట్టుకున్నా మరణమే, భయమే. ఇలాంటి సమయంలో ఇలాంటి రక్షణ ఆ రక్షకుడైనా ఇలాంటి సమయంలో ఆ రక్షకుడిని మనం ధరించుకున్న వారమై ఉండాలి. రక్షకుడిని ధరించుకుని రక్షణ కవచాన్ని ధరించుకున్నప్పుడు జయము 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 జయము
అగ్ని వాక్యలి అగ్నిగుండం వాక్యలికొచ్చి రాజు ఆజ్ఞాపించిన ఆనోరే ఆకొళ్ళే ఆ శాసనమే అగ్నిగుండం దగ్గరికి దేవుడు నడిపించారు ఆయన బిడ్డలు ఎక్కడ ఉన్నారో అక్కడికి రాజు వచ్చేశారు రాజు వచ్చి ఆయన చెప్తున్న మాట ఏమో తెలుసా అండి ఆ అంతట నెబుకద్నెజరు వచ్చి షద్రకు మేషకు అబేద్నెగోయను వారలరా మహోన్నతుడకు దేవుని సేవకులరా ఎవరంట ఎవరంటున్నారా మాట ఎవరండి మహోన్నతుడు అనే పదం ఎవరు ఉపయోగించారు మహోన్నతుడు అనే పదము ఎవరి నోట్లో నుంచి వచ్చింది ఒక విగ్రహారాధకుడితో నిండిపోయిన వ్యక్తి నోట్లో నుంచి ఏమనొచ్చింది మహోన్నతుడా మహోన్నతుని దేవుని సేవకులారా ఈ సమయంలో దేవుడు నీతో మహోన్నతుని దేవుని విశ్వాసులారా ఆమేన్ చెప్పగలవా మహోన్నతుని దేవుని సేవకులా విశ్వాసులా విశ్వాసులారా ఆమేన్ ఎంతమంది చెప్పారు ఆమేన్ మహోన్నతుని దేవుని విశ్వాసులారా పరలోకములో జీవగ్రంథమందు మీ పేర్లు రాయించుకుని పశ్చాత్తాపడి మీ పేర్లు రాయించుకున్న విశ్వాసులారా ఆమేన్ మహోన్నతుని దేవుని సేవకులారా మహోన్నతుని దేవుని సేవకులారా మనం ఎవరి పిల్లలం అండి ఎవరి పిల్లలం మనకు తండ్రి ఉన్నారు మనల్ని కన్నవారు మా నాన్నగారు మా తల్లిగారు నాకు తల్లిదండ్రులు ఉన్నారు కానీ నన్ను కనిన నా తండ్రి నన్ను గన్నయ్య రవేనాయేసు నన్ను గన్నయ్య రవే గన్నయ్య రవేనాయేసు నన్ను గన్నయ్య నన్ను కనిన నా తండ్రి ఒక ఆయన ఉన్నారు నన్ను కన్నారు ఆయన నన్ను స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నారు నన్ను కన్నారు ఆ తండ్రి నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు మహోన్నతుని దేవుని సేవకులారా ఎలాంటి పిలుపు మహోన్నతుని దేవుని సేవకులారా మహోన్నతుని దేవుని విశ్వాసులారా వైరస్లు భయపడకుండా దేవుని సన్నిధికి పరిగెత్తడానికి ఆసక్తి కలిగి ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని సన్నిధికి పరిగెత్తిన మహోన్నతుని విశ్వాసులారా ఈ సమయంలో దేవుడు మనకలాంటి మాట ఇచ్చి మనల్ని అభినందిస్తే ఎంత ఆనందమో అప్పుడు మన జీవితంలో ఎంత సంతోషమో ఇలాంటి వైరస్ కాలంలో పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి వైరస్కి ఏం చేయాలా మనుషులు భయపడలా వ్యాపారం చేసేవాళ్ళు వైరస్కి భయపట్లా ఓ దేశ దేశాలు తిరిగేవాడు వైరస్కి భయపట్లా ఈరోజున మనం కూడా ప్రాణమును పణంగా పెట్టి దేవునికి మనల్ని మనం సజీవ యాగముగా మనల్ని మనం అప్పగించుకునడానికి మనల్ని మనం దేవునికి సజీవ యాగముగా తండ్రి నా ప్రాణాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ఉన్నతాధికారుల చేరో చేనాధిపతుల చేరో సమస్తానమునకు అధిపతులు వచ్చారు ప్రధాన మంత్రులు వచ్చి పరీక్ష చేస్తున్నారు కంటికి కన్న భాగ నీ వెన్నెలో చెవికి నిమ భాగ నీ వెన్నెలో ఉదయ గోచరము కానీ
షడ్రకుమేషకబెద్దనుదోలికి గొప్ప పరీక్ష. వాళ్ళందరూ పరీక్ష చేస్తున్నారు, ఇది నిజమా? మేమే కదా పరద్రోహి పట్ల చూశాము, ఇది నిజమా? ఏమిటి ఈ ఆశ్చర్యము? అవును, మేము నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, రక్షించుటకు సమర్థుడు. అంతే వాళ్ళు ఏం చేస్తున్నారు? పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూశారంతే. అదే సమయంలో వీళ్ళ ముగ్గురికి పరీక్ష వచ్చింది. దానియేలు గారు ఈ పరీక్షల్లో లేకపోవచ్చు, కానీ ఆయనకు ఒక పరీక్ష పెట్టారు దేవుడు. ఆయన గవర్నర్గా మూడవ అధిపతిగా ఏలుతున్నారు దేశంలో. ఏలుతున్నప్పుడు రాజుకు తప్ప ఏ నరుడు ఎవరికి ప్రార్థన చేయకూడదనే ఒక పరీక్ష వచ్చింది. వచ్చినప్పుడు దానియేలు ఆ చట్టము చేయబడిందని చెప్పి తెలిసి కూడా, ఆ ఒకవేళ రాజుకు తప్ప ఎవరైనా తమ దేవుడికి ప్రార్థన చేస్తే సింహముల బోన్లో వేయబడును అని చెప్పి చట్టము చేయబడింది. కానీ దానియేలు కోసం కనిపెడుతుంది లోకం, ఈయన ప్రార్థన చేస్తాడు ఖచ్చితంగా, ఈయన ప్రార్థన చేసే మనిషి అని చెప్పి కనిపెట్టింది. రోజుకు ముమ్మారు ఎరుషులేమితో కిటికీలు తీసి ప్రార్థన వినేడి పావనుడా మూడు రోజులు మూడు సార్లు చెప్తున్నారు. ఆయన క్రమం తప్పలా, ఆయన భక్తి క్రమం తప్పలా, ఆయన దేవుణ్ణి అనుసరించే క్రమము చట్టానికి భయపడి తప్పలా. దానియేలు మీద నింద మోపారు, తీసుకుపోయారు. కానీ దానియేలు విషయంలో కూడా నేను ముగించబోతున్నా. దానియేలు విషయంలో కూడా దేవుడు రాజు ఏమని చెప్పింది మాట్లాడుతున్న 20వ వచనం, ఆరో అధ్యాయము అంతటా గుహ దగ్గరకు రాగానే 19వ వచనం, తెల్లవారుజామున లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయి. ఆయనేమో అగ్నిగుండం దగ్గరికి పోయారు, ఈయనేమో గుహ దగ్గరికి వచ్చేసారు. ఆ దుఃఖస్వరముతో దానియేలును పిలిచి అక్కడేమో మహోన్నతుని దేవుని సేవకులారా అన్నారు, ఇక్కడ జీవము గల నీ జల్దరు వృక్షపు నీడలలో జీవము గల దేవుని సేవకుడా, నీ దేవు నువ్వు సేవించుచున్న నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు, ఎస్ నా దేవుడు నన్ను సింహములు ఏ హానియు చేయకుండా నా దేవుడు నన్ను రక్షించారు, వైరస్ కూడా నాకు ఏ హానియు చేయకుండా నన్ను రక్షించుటకు నా దేవుడు సమర్థుడై ఉన్నారన్న వారు లేచి నిలబడండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసు ప్రభా, నా దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. దేవుని జీవము గల దేవుని విశ్వాసులైన వారులరా,
జీవం కలిగిన దేవుని నమ్మి ఆయన యందు రక్షణ పొంది ప్రాణములను ప్రణమగా పెట్టి దీవముగల దేవుని విశ్వాసులైన దేవుని పిల్లలారా మీ దేవుడు ఇప్పటివరకు మిమ్మల్ని రక్షింపగలిగినా రక్షించారు అని చెప్పండి దేవుడు నన్ను రక్షించారు।